గ్రేటర్ సిటీలోని సనత్ నగర్ నియోజక వర్గం జంట నగరాలను అనుసంధానిస్తుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి తన పట్టు నిలుపుకుంటారా? ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆయన ఎంతవరకు నెరవేర్చారు? తనపై పోటీకొచ్చే ప్రత్యర్థులను మళ్లీ చిత్తు చేస్తారా? అసలు మంత్రి తలసాని గురించి సనత్ నగర్ ప్రజలు ఏమనుకుంటున్నారు? నియోజకవర్గంలో ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉంది? ప్రోగ్రెస్ రిపోర్ట్లో చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని గులాబీ పార్టీలో విలీనమయ్యారు. ఆ వెంటనే మంత్రి పదవి అందుకున్నారు. 2018లో కూడా భారీ మెజారిటీతో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి గెలిచి మరోసారి కేసీఆర్ కేబినెట్లో బెర్తు సాధించారు. తలసాని రాకముందు సనత్ నగర్ సెగ్మెంట్లో సమస్యల వలయంగా ఉండేదనంటారు. శ్రీనివాస్ యాదవ్ గెలిచిన తర్వాత చాలా వరకు సమస్యలు పరిష్కరించారని, అయితే ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సి ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,000 మంది ఓటర్లు ఉన్నారు. గ్రేటర్ నగరంలోని సనత్ నగర్లో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. రద్దీగా ఉండే జనావాసాలు, పారిశ్రామిక ప్రాంతం, వ్యాపార వాణిజ్య కేంద్రం, మోండా మార్కెట్ వంటి ముఖ్యమైన ప్రాంతాలు సనత్ నగర పరిధిలోకి వస్తాయి. నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ప్రజల్ని తీవ్రంగా వేధిస్తోంది. పైగా ఇరుకు రోడ్లు కారణంగా రద్దీ పెరిగి తరచుగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. సిటీలోనే అతిపెద్ద మార్కెట్ అయిన మోండా మార్కెట్ను మల్టీపర్పస్ మార్కెట్గా అభివృద్ధి చేస్తామని గతంలో ఇచ్చిన హామీని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంతవరకు నెరవేర్చలేదు. బన్సీలాల్పేట శ్మశాన వాటిక అభివృద్ధి కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. హమాలి బస్తీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల హామీ కూడా నెరవేరలేదు. ఇళ్లు కోరుతున్న లబ్ధిదారుల సంఖ్యకు, నిర్మాణమైన ఇళ్లకు పొంతన లేకపోవడంతో బస్తీలో ప్రజల మధ్య పోటీ ఏర్పడింది. ట్రాఫిక్ సమస్య అధికంగా ఉన్న బాలానగర్లో అండర్ పాస్ నిర్మిస్తామన్న హామీని మంత్రి ఇప్పటికీ నెరవేర్చలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇచ్చిన హామీల్లో కొన్ని నెరవేర్చాడు. ముఖ్యంగా కనకదుర్గ ఫ్లైఓవర్ నుండి ఫతేనగర్ ఫ్లైఓవర్ వరకు రోడ్ల విస్తరణ చేపట్టి డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. బల్కంపేటలో వేవ్ గ్యాట్ను ఫిలిం నగర్ మహాప్రస్థానం తరహాలో నిర్మించారు. సనత్ నగర్ డివిజన్లోని సుభాష్ నగర్లో వేలాడే కరెంటు తీగల సమస్యకు మంత్రి చెక్ పెట్టారు. కొన్ని బస్తీల్లో సమస్యలు ఉన్నా గ్రేటర్ సిటీలో ఎక్కువ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. సనత్ నగర్లోని నిర్మాణం పూర్తయినవన్నీ లబ్ధిదారులకు అందించడం కూడా పూర్తయింది. సనత్ నగర్ నియోజకవర్గంలో 2 అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. ఇందులో బల్కంపేట ఆలయాన్ని అభివృద్ధి చేసి భక్తులకు సౌకర్యవంతంగా చేశారు. వీధి వ్యాపారులకు చిన్న షాపింగ్ కాంప్లెక్స్లు కట్టిస్తామన్న హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చుతామని భరోసా ఇచ్చారు తలసాని. మంత్రి చెప్పిన పనుల్లో సుమారు 60% పైగా పనులు పూర్తి చేశారని నియోజకవర్గ ప్రజలు సానుకూలంగానే చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మంత్రి తలసాని ఇక్కడి నుంచే పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రత్యర్థులుగా బరిలోకి దిగేందుకు నలుగురు సిద్ధమవుతున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన మర్రి శశిధర్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ అధిష్టానం అవకాశం ఇస్తే సనత్ నగర్ నుంచే మళ్లీ పోటీ చేయాలని శశిధర్ రెడ్డి అనుకుంటున్నారు. కేంద్ర మాజీ మంత్రి గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయ కూడా సనత్ నగర్ నుంచే పోటీ చేయాలని ఆశిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కూడా పోటీ చేయాలనుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి తనయుడు మర్రి ఆదిత్యారెడ్డి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈసారి హేమా హేమీలు సనత్ నగర్ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో తలసాని తన వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నారు. నియోజకవర్గంలో బ్యాలెన్స్ ఉన్న పనులన్నీ చేసుకుంటూ, చేసినవన్నీ చెప్పుకుంటూ ముందుకు సాగాలని తలసాని భావిస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీల నుంచి ఎంత గొప్ప నేతలు పోటీ చేసినా తన గెలుపును ఎవరూ ఆపలేరని తలసాని ధీమా వ్యక్తం చేస్తున్నారు.